హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన రైతు బడి తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రిజల్ట్ వీడియో అయితే చేస్తున్నాను. సైఫన్ అల్ట్రా ఇంకా ఎస్ స్టార్ ఈ మందుల గురించి అయితే వాడే రోజు అయితే వీడియో పెట్టడం అయితే జరిగింది. వాడానని చెప్పాను, చూపించాను కూడా, బిల్ కూడా చూపించాను. అయితే ఈ వీడియోలో రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈ మందులు నేను ఎందుకోసం వాడానంటే చేనులో పురుగు అయితే కొంచెం ఎక్కువగా ఉండే, పురుగు ఎక్కువ ఉన్నది, అట్లనే కొంచెం పంగ మంచిగా రావాలి, ఇగురు కొంచెం సెట్ కావాలన్నట్టుగా వాడడం జరిగింది. ఇది రిజల్ట్ కూడా బాగానే వచ్చింది, చూసుకోవచ్చు. రిజల్ట్ కూడా మంచిగానే వచ్చింది, పురుగు ఉండేది. పురుగు ఏం చేసిందంటే కింద ఆకులు అయితే బాగా కొట్టింది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, కింద ఆకులు ఉన్నది పురుగు. ఇట్లాంటి ఆకులు బాగుండే మందు స్ప్రే చేయకముందు. అయితే ఇట్లాంటివి మందు స్ప్రే చేసిన తర్వాత, రెండు మందులు కలిపి స్ప్రే చేసిన తర్వాత చెట్టు కూడా కొంచెం పెరిగింది. ఇక్కడ కింద ఆకులు కింద ఉన్నాయి, ఇవి దెబ్బతిన్న ఆకులు. ఇట్లున్న చెట్టు ఇట్లున్నదని నేను మందు స్ప్రే చేయడం అయితే జరిగింది. స్ప్రే చేసిన చెట్టు సెట్ అయింది చెట్టు ఇప్పుడు మంచిగా ఉన్నది. ఏ చెట్టు చూసుకున్నా కానీ చాలా మంచిగా సెట్ అయిందని చూసుకోవచ్చు. అది కూడా కింద ఆకులు అట్లనే ఉన్నాయి. రిజల్ట్ అయితే బాగానే ఉన్నది ఫ్రెండ్స్, మందులు అయితే వాడుకోవచ్చు. ఫస్ట్ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అయితే ఇంకా డీటెయిల్లో చెప్పాలంటే మీకు కొంచెం ఇది అన్ని రకాల పురుగులకైతే పనిచేస్తుంది. లద్దె పురుగు కావచ్చు, రసం పీల్చే పురుగులు అన్నిటికీ పనిచేస్తుంది, లద్దె పురుగు పనిచేస్తుంది. అలాగే కాండం దోల్చే పురుగులకు కూడా పనిచేస్తుంది, రెక్కల పురుగులకు కానీ పాకే పురుగులకు కానీ అన్నిటికీ పనిచేస్తుంది మందు ఒకటే. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇగురు కూడా మంచిగా వలుగుతుంది అన్నట్టు, ఇగురు వలుగుతుంది, పంగత్తుంది అన్నట్టు, సైడ్కు పంగత్తుంది, పంగ అయితే సాగడం అయితే జరుగుతుంది ఈ మందు వాడుకోవడం వల్ల. అన్ని రకాల పురుగులకు పనిచేస్తుంది, మంచి పంగ వలుగుతుంది, మంచి రిజల్ట్ వచ్చింది, స్ప్రే చేసుకోవచ్చు. ఇదైతే ఒకటి వచ్చేసి మనం 6 పంపులకు కలుపుకోవచ్చు, 6, 6.5 లేదా 7 పంపులకు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చెట్లు కాబట్టి, పెద్ద చెట్లు అయితే 6 పంపులకు మిక్స్ చేసుకోవాలి. 6, 7 పంపులకైతే మిక్స్ చేసుకోవచ్చు. ఈ ఒక్కటి నేను రెండింటిని అయితే కలుపుకున్నాను. 6, 12 పంపులు వాడితే 12 పంపులకు మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ సైఫన్ అల్ట్రా ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగులకు కూడా పనిచేస్తుంది. అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి వీటన్నింటిని అయితే సమర్థవంతంగా ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. అన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, ముడత రాకుండా చూసుకుంటుంది. ముడత క్లియర్ అవుతుంది, చూసుకోవచ్చు. ముడత ఇలాంటి ముడత రాకుండా మంచి గ్రోతింగ్ ఇవ్వడానికి అయితే పనిచేస్తుంది ఈ మందు. ఈ మందుని మొక్కకు ఏ టైంలో అయినా అందించుకోవచ్చు. మొక్క పెట్టిన 30 రోజుల నుంచి 2-3 కోతలు, మిరపకాయలు 2-3 కోతలు ఏదైనా వాడుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది. ఇది 40 ml అయితే నేను 12 పంపులకైతే మిక్స్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి రిజల్టే వచ్చింది. ఈ కాస్ట్ పెట్టచ్చు దీనికి. వీటి కాస్ట్ గురించి మనం ఫస్ట్ వీడియోలో చెప్పాం, చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మంచి రిజల్టే వచ్చినాయి మందులు, ఒప్పుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, అందుకోసమే రిజల్ట్ మంచిగా వచ్చిందని వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదే మా అల్ట్రా మనం ఫస్ట్ ఇంత పోయిన సంవత్సరం వాడింది, కాకపోతే ఎస్ మార్క్ అనేది ఈ సంవత్సరం వాడినాం. దీనికోసం మనం లేట్ చేయడం అయితే జరిగింది. రిజల్ట్ ఎట్లా చూసినాక చేద్దామని. ఇదైతే నాకు తెలుసు, నేను ఇంతకుముందు వాడిన మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మిక్స్ చేసి వాడడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ చాలా బాగుంది. స్ప్రే చేసుకుంటే ఈ కాంబినేషన్ మంచిగా ఉన్నది, స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ వచ్చింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.